हेलो एवरीवन वेलकम टू 360 फिटनेस दिस इज योर फिटनेस ट्रेनर जेपी सो ई रोज मनम द मोस्ट इंपॉर्टेंट वेरिएशन अंटे चाला मंदिकी इदी एक्कुव इष्टंगा चेसे वर्कआउट एंटी अंटे यूथ एक्कुव चेस्ता उंटारु सो बाइसेप्स वर्कआउट अन्नमाट बाइसेप वर्कआउट नी ओनली यूथ अने काकुंडा नार्मल गा मीरु एवरैना सरे ओक ड्रेस वेसुकुंटे अंटे फर एग्जांपल ఒక షర్ట్ వేసుకున్నా ఒక టీషర్ట్ వేసుకున్నా కానీ అది మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలంటే మన బాడీలో అన్ని పార్ట్స్ అంటే మన అప్పర్ బాడీ అనేది ఒక ఫ్రేమ్ కంప్లీట్గా సెట్ అయి ఉంటేనే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ మనకు సూటబుల్గా ఉంటుంది సో దీంట్లో మెయిన్ వచ్చేసి బైసెప్ కానీ మీకు కంప్లీట్గా ఒక మంచి షేప్లో ఉంది అనుకోండి మీరు ఎలాంటి యూనిఫామ్ కానీ ఏ డ్రెస్ వేసుకున్నా సో దానికి సెట్గా ఉంటుంది సో చాలామందికి జిమ్స్కి జిమ్ లోపలికి వెళ్ళి ఆ ఫీజు పే చేసుకొని అంత వర్కౌట్ చేయడానికి సో అంత వీలు కాకున్నా సరే మీరు జస్ట్ మీ దగ్గర 5 kg డంబల్ ఉంటే కూడా ఓకే అంటే జస్ట్ హోమ్ వర్కౌట్స్ మనం ఈరోజు చేపియబోతున్నాం సో అలాంటి బిగ్ బైసెప్స్ మీ సొంతం కావడానికి ఎన్ని వేరియేషన్స్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద ప్రదీప్ కమ్ ప్రదీప్ సో మీరు జస్ట్ 5 kg డంబల్ ఉంటే సరిపోతుంది సో ఈ బైసెప్స్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి 5 kg డంబల్ మనం స్టార్టింగ్లో తీసుకుంటున్నాం సో 5 kgతో నార్మల్ డంబల్ బైసెప్ కర్ల్స్ చేస్తాం సో ఎప్పుడైనా సరే వర్కౌట్ చేసేటప్పుడు షోల్డర్ లెవెల్ విడ్త్ చూసుకొని చేయడానికి ట్రై చేయండి సో ఇది నార్మల్ బైసెప్ కర్ల్స్ ఇది మనం 15 కౌంట్స్ వరకు చేయడానికి ట్రై చేయండి సో మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఫోకస్ చేయాల్సిందల్లా కూడా జస్ట్ బైసెప్స్ పైన ఫోకస్ చేయాలి సో మీ హ్యాండ్ మూమెంట్ అనేది రాకుండా చూసుకోండి పోస్చర్ కూడా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి అండ్ నార్మల్ బ్రీత్లో ఉండాలి డంబెల్ ఎప్పుడైనా సరే రొటేట్ చేస్తున్నప్పుడు మీ ఓన్గా బైసెప్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి అంటే టైట్ చేయడానికి ట్రై చేయండి వెయిట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ అంటే మీరు చిన్న వెయిట్స్ తీసుకున్నా సరే బట్ మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్క్వీజ్ చేస్తేనే మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే ఇది హోమ్ వర్కౌట్ కాబట్టి సో 15 రెపిటేషన్స్ లాగా 3 సెట్స్ మనం ఇది చేయబోతున్నాం సో రిలాక్స్ ఇది ఫస్ట్ వేరియేషన్ సో సెకండ్ సెట్లో మనం బైసెప్ హ్యామర్ కర్ల్స్ చేయబోతున్నాం సో హ్యామర్ కర్ల్స్లో మీరు హ్యాండ్ గ్రిప్ ఈ విధంగా తీసుకోండి సో బ్యాక్ స్ట్రైట్గా పెట్టేసి స్లో ఆల్టర్నేటివ్ రేజెస్ ఒక హ్యాండ్ కంప్లీట్గా హోల్డ్ చేసి ఆల్టర్నేటివ్ డ్రాప్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి సో ఈచ్ హ్యాండ్ 15 కౌంట్స్ వరకు మీరు చేయొచ్చు మీరు పోస్చర్ వచ్చేసి హ్యాండ్ ముందుకు అనుకుంటూ చేయడానికి ట్రై చేయండి సో పోస్చర్ని ఆ హ్యాండ్ని కిందికి వెళ్లకుండా ఆ పోస్చర్ ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తూ 15 కౌంట్స్ వచ్చే విధంగా చేయడానికి ట్రై చేయండి సో అగైన్ కౌంట్ 10 సెకండ్స్ 10 9 8 7 6 5 షోల్డర్ మూవ్ కాకుండా చేయడానికి ట్రై చేయండి 4 3 2 1 హోల్డ్ ఫర్ 10 సెకండ్స్ లాస్ట్లో మీరు జస్ట్ 10 సెకండ్స్ హోల్డ్ చేసినప్పుడు మీ బైసెప్స్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది సో ఈ పోస్చర్ చూసుకోండి స్ట్రైట్గా ఎల్బోస్ దాటి వెళ్లకుండా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి జస్ట్ 5 మోర్ సెకండ్స్ ఓన్లీ హోల్డ్ 5 4 3 2 రిలాక్స్ సో ఇది సెకండ్ వేరియేషన్ ఇది చేసేటప్పుడు మీ ఫోకస్ మొత్తం హ్యాండ్ మూవ్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి ఇది సెకండ్ వేరియేషన్ సో నెక్స్ట్ బైసెప్స్లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇందాక డంబల్ బైసెప్ కర్ల్స్ చేశాం కదా అదేవిధంగా డంబల్ లిఫ్ట్ చేసి ఇక్కడ చెస్ట్ దగ్గర హోల్డ్ చేయడానికి ట్రై చేయండి సో మీరు ఇది చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీ బైసెప్ అనేది స్క్వీజ్ అవుతుంది సో ఎల్బోస్ వీలైనంత వరకు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి వీలైనంత వరకు బ్యాక్ సైడ్ హోల్డ్ చేసి సో ఈ విధంగా జస్ట్ హోల్డ్ ఫర్ 10 సెకండ్స్ 10 9 8 7 6 5 4 3 2 కంటిన్యూ రిపిటేషన్స్ అక్కడ నుండి డ్రాప్ చేస్తూ కిందికి వెళ్ళి బైసెప్ కర్ల్స్ సేమ్ ఎల్బోస్ బ్యాక్ సైడ్ పెట్టడానికి ట్రై చేయండి సో ఈ వేరియేషన్లో మీకు ఆటోమేటిక్గా బైసెప్ ఆల్రెడీ స్క్వీజ్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు ఫామ్ మాత్రం కంప్లీట్గా పోస్చర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సో 5 మోర్ 4 3 2 అండ్ హోల్డ్ ఫర్ 10 సెకండ్స్ అగైన్ లాస్ట్లో మళ్ళీ 10 సెకండ్ హోల్డ్ 10 ఎల్బోస్ బ్యాక్ 9 8 7 6 మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ బైసెప్ చూసినట్లయితే పంప్ అవుతుంది ఇప్పుడు సో ఈ యొక్క వేరియేషన్లో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది ఎందుకంటే వేరియేషన్ మనం చేస్తున్నప్పుడు బైసెప్ మసిల్ స్క్వీజ్ అవుతుంది కాబట్టి సో కంప్లీట్గా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి సో రిలాక్స్ ఇది మనం థర్డ్ సైడ్ లాగా యూజ్ చేసుకుంటున్నాం సో అలాగే ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి మనం ఇందాక అంటే ఇక్కడ హోల్డ్ చేసిన విధంగా సో కంటిన్యూ ఇక్కడ హోల్డ్ చేసిన విధంగా ఇక్కడ నుండి
ఇది జస్ట్ బైసెప్స్ స్క్వీజ్ చేసాం, ఇక్కడ నుండి మనం స్ట్రెచ్ చేస్తాం విత్ డంబెల్తో పాటు. సో స్ట్రెచింగ్ వచ్చేసి హ్యాండ్ ఫార్వర్డ్ స్ట్రైట్, సో బ్యాక్. మీరు వెయిట్ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటే కంటిన్యూ 5తో చేయొచ్చు, లేదు అంటే మీరు దీంట్లో వాటర్ బాటిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు 2 kgs. అలాగా చిన్న డంబెల్స్తో ఇనిషియల్గా స్టార్ట్ చేసినా సరే మీరు వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీకు ఆప్షన్ లేనప్పుడు ట్రై చేయండి, ఒక 4 to 5 కౌంట్స్ అన్న మీరు చేయడానికి ట్రై చేయండి. సో కంప్లీట్గా బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బైసెప్ మసిల్ అనేది కంటిన్యూ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో 10 more counts, 10 కంటిన్యూ, 9. సో చెస్ట్కి స్ట్రైట్గా రావాల్సి ఉంటుంది, 8 7, స్లోగా చేయాలి ఏ వేరియేషన్ అయినా సరే, 6. 5 more, నార్మల్ బ్రీత్లో ఉండాల్సి ఉంటుంది, 4. 3 counts, మోర్ 2, లాస్ట్ 1, అండ్ బ్యాక్ హోల్డ్ ఫర్ 10 seconds. హోల్డ్, 10 9 8 7 6 5 4 3 2 and 1, రిలాక్స్. సో ఈ వేరియేషన్ చేస్తున్నప్పుడు ఇందాక మనం స్క్వీజ్ చేసాము, ఇప్పుడు దీంట్లో ఫార్వర్డ్ స్ట్రెచ్ అండ్ క్లోజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మసిల్ కంప్లీట్గా బైసెప్ బ్రాచ్ అనేది మీకు ఈ మసిల్ ఈ వేరియేషన్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ వేరియేషన్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ వేరియేషన్ మనం చేస్తున్నాం, అంటే 4th and 5th అన్నమాట. ఇది 5th వేరియేషన్. సో 4 and 5 కలిపి వేరియేషన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనం జస్ట్ ఇందాక చేసినట్టు విధంగా ఫస్ట్ లిఫ్ట్ చేసి హ్యాండ్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత ఇది బైసెప్ కర్ల్ చేసి అదేవిధంగా స్ట్రైట్ స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కంటిన్యూ 10 కౌంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోల్డ్ చేయాలి. సో చూద్దాం ప్రదీప్తో. సో రెడీ, ఫస్ట్ హోల్డ్ ఫర్ 10 సెకండ్స్, 10 9 8 7 6 5 4 3 2, బైసెప్ కర్ల్ కంటిన్యూ, డౌన్ లిఫ్ట్, 1 ఫార్వర్డ్ అండ్ లిఫ్ట్ అండ్ ఫార్వర్డ్, ఎస్. ఒకటి బైసెప్ కర్ల్, ఒకటి స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సో రెండు కలిపి చేస్తున్నాం ఈ వేరియేషన్స్. రైట్, 3 4 కంటిన్యూ, 5. బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మీరు బైసెప్స్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి, 6. ఫ్రంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది స్ట్రెచ్ అవుతుంది వెయిట్తో పాటు ఉంటుంది కాబట్టి, 7 8. పోస్టర్ కాన్సన్ట్రేట్ చేయండి, మూమెంట్ బాడీ స్వింగ్ మూమెంట్ రావద్దు, 2 more, లాస్ట్ 1, హోల్డ్ ఫర్ 10 సెకండ్స్, స్క్వీజ్ ఎల్బో బ్యాక్, 1 2 3 4 5 6 7 8 9 10, రిలాక్స్. సో ఇది 5th వేరియేషన్. ఇలాగ మీరు చేసినట్లయితే మీకు ఆల్రెడీ బైసెప్ స్క్వీజ్ అవుతుంది అండ్ ఓపెన్ చేసినప్పుడు స్ట్రెచ్ కూడా అవుతుంది కాబట్టి దీంట్లో మీకు ఎక్కువ బైసెప్ పంప్ అనేది కనిపిస్తుంది. డెఫినెట్లీగా డ్యామ్ షూర్ ఏంటంటే మీకు 3 డేస్ కంప్లీట్గా ఈ యొక్క బైసెప్ మసిల్ పంపింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఈ వేరియేషన్స్ చాలామంది డిఫరెంట్గా చేయరు. సో మనం ఇట్లాంటి వేరియేషన్ చేసినప్పుడు, అంటే మీరు జిమ్కి వెళ్లకుండా నార్మల్గా ఇంట్లోనే ఉండి జస్ట్ మీ దగ్గర ఉన్న 5 kg డంబెల్స్తోనే ఈ వేరియేషన్ చేస్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. సో అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి వేరియేషన్తో ఇంకో వర్కౌట్తో మనం మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ అవుట్.